July 8th, na, we wanted to go ahead and launch this program. Dadapuga 30 lakshala mandiki pedalaku illa pattalu vaalla perto registration cheyinchali ani chala aashapaddam. I mean, it's a big program. ఎంతో మంది పేదలకు వాళ్ళ జీవితాలకు నిజంగా ఒక పెద్ద ఆధారం అనేది ఇంటి స్థలం ద్వారా వచ్చేది. బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇంటెన్షనలీ కోర్టుకు పోవడం, ఆ కోర్టుల ఆధారంగా చివరికి మనం సుప్రీంకోర్టు దాకా కూడా పోవాల్సిన పరిస్థితి. ఆ సుప్రీంకోర్టులో కూడా ఈ కోవిడ్ వల్ల అనుకున్న స్పీడ్లో దే కుడ్ నాట్ డిస్పోజ్ ద కేస్. సో డి పట్టాల కింద ఇవ్వడము అన్నది ఏ రోజైనా మనం చేయొచ్చు. ఈరోజు కూడా మనం అనుకుంటే డి పట్టాల కింద ఇచ్చేసేయచ్చు, అది ఏ రోజైనా మనకున్న ఆప్షన్. కానీ డి పట్టాల కింద అసైన్మెంట్ కింద ఇవ్వడం కన్నా పేదవాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగితే వాళ్ళకి అదొక ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా ఈ కోర్టు కేసులు వేయడము, ఈ డిలే జరగడము జరుగుతూ ఉంది. బట్ ధర్మం ఎప్పుడైనా కూడా చివరికి గెలుస్తుంది. చేసేది మంచి ఆలోచనతో చేస్తూ ఉన్నాం. 30 లక్షల మంది అంటే దాదాపుగా 20% ఆఫ్ ది పాపులేషన్. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 50 లక్షల ఇళ్ళ దగ్గర కొంచెం అటు ఇటుగా ఉంటే ఇందులో నౌ వీఆర్ గివింగ్ 30 లక్షలు, అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్కు మళ్ళీ మనము ఇంటి యజమానులుగా చేస్తూ ఉన్నాం, ఇంటి స్థల యజమానులుగా చేస్తూ ఉన్నాం. సో మంచి కార్యక్రమానికి దేవుడు ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడు. అన్ఫార్చునేట్లీ కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా ధర్మం చివరికి గెలుస్తుంది. సుప్రీంకోర్టులో వి విల్ డెఫినెట్లీ హ్యావ్ అ పాజిటివ్ అవుట్కమ్. ఐఎమ్ వెరీ ష్యూర్ గాడ్ విల్ బీ దేర్, హీ విల్ గైడ్ అస్. సో ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ఆగస్ట్ 15th, ఒక నెల జూలై 8th నుంచి ఆగస్ట్ 15th టెంటేటివ్గా అనుకుంటా ఉన్నాము. బై దెన్ ఐఎమ్ ప్రిజ్యూమింగ్ దట్ సుప్రీంకోర్టులో కేసెస్ అయిపోతాయని అనుకుంటా ఉన్నాను. సో ఆగస్ట్ 15th దేశానికే ఇండిపెండెన్స్ వచ్చిన రోజున ఆ రోజు ఈ 30 లక్షల మంది పేదలకు కూడా స్వతంత్రం వస్తుంది అని, దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ పేదలకు కూడా స్వతంత్రం వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. దేవుడు కూడా దీన్ని ఆశీర్వదిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. సో లెట్స్ హోప్ ఫర్ ఆగస్ట్ 15th, అండ్ ఆగస్ట్ 15th ఈజ్ నాట్ వెరీ ఫార్ అవే. ఈరోజు నుంచి బహుశా ఒక 40 రోజులు ప్రోగ్రామ్ ఇస్ బీన్ పోస్ట్పోన్డ్. సో ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అయిన నేపథ్యంలో ఇంకా మెరుగ్గా ఈ ప్రోగ్రామ్ను మనం చేయడానికి ఏమేం చేయాలి అనేది కూడా కొంచెం ధ్యాస పెట్టమని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది కలెక్టర్స్. బికాస్ యూనో దిస్ ఇస్ వన్ ప్రోగ్రామ్ కలెక్టర్స్కు పేరు జిల్లాలో చిరస్థాయిగా మిగిలిపోయే కార్యక్రమం కూడా. ప్రజలు కూడా పలాని కలెక్టర్ ఉన్నప్పుడు పలాని ప్రభుత్వంలో మేలు జరిగింది మా అందరికీ కూడా అని చెప్పి కలెక్టర్ల పేర్లు కూడా చిరస్థాయిగా కూడా నిలబడిపోయే అంశం అన్నది కూడా మర్చిపోవద్దండి. కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఇదే స్టీము, ఇదే మూమెంటం కంటిన్యూ విత్ ఇట్. ఇంకా మెరుగ్గా ఈ స్కీమ్ని చేయడం కోసం ఏమేం చేయాలి అన్న దాని మీద కాస్త ఫోకస్ పెట్టమని చెప్పి కలెక్టర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ చూస్తే దాదాపుగా 62,000 ఎకరాల పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇందులో దాదాపుగా గవర్నమెంట్ ల్యాండే 25,000 ఎకరాలు, ప్రైవేట్ ల్యాండ్ కొనుగోలు చేసి ఇస్తూ ఉన్నది దాదాపుగా మరో 23,000 చిల్లర ఎకరాలు.
విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా మరో 4,500, సిఆర్డిఏ ద్వారా సిఆర్డిఏలో మరో 1,100 ఎకరాలు, టిడ్కోలో హౌసింగ్ ద్వారా ఇస్తా ఉన్న మరో 2,500 ఎకరాలు, మొత్తం కలిపితే దాదాపుగా 62,000 ఎకరాలు పేద ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్ జరగబోతా ఉంది. అన్నీ కలిపితే అమౌంట్ కూడా ఎంత అని చెప్పి చూస్తే దాదాపుగా ప్రైవేట్ ల్యాండ్ అక్విజిషన్కే దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు, గవర్నమెంట్ ల్యాండ్కు కనీస విలువ కట్టుకున్న మరో 7,500 కోట్ల రూపాయలు కనీసంగా ఉంటుంది. ఈ ఎన్ఆర్ఈజీఏ పనుల ద్వారా దాని మరో 2,000 కోట్ల రూపాయలు, ఈ విశాఖపట్నం సిఆర్డిఏ టిడ్కో ఈ స్థలాలకు సంబంధించినవి కూడా స్థలం విలువ ఎంత అని లెక్కేసుకుంటే మరో 2,000 కోట్లు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అంటే దాదాపుగా 20,000 కోట్ల రూపాయల మేరకు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల ఆస్తులు 30 లక్షల కుటుంబాల చేతుల్లో పెడతా ఉన్నాం. అంటే ఇంత గొప్ప కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ రాష్ట్ర చరిత్రలో ఇంత గొప్పగా ఎప్పుడూ కూడా జరగల. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇల్లు కట్టారు 5 సంవత్సరాల కాలంలో అని చెప్పి కూడా లెక్కలు తిమ్మని చెప్పినాను. లెక్కలు తిమ్మని చెప్తే ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఎన్ని కట్టారు అని అంటే పేదలకు సంబంధించిన ఇల్లు ఎన్ని అని చెప్పి అంటే కేవలం అంటే 3.5 లక్షల ఇల్లు మాత్రమే కట్టారు. కట్టాలనుకున్నారు 6.2 లక్షల ఇల్లు, కట్టింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 3,50,000 ఇల్లు మాత్రమే కట్టగలిగారు. అందులోనూ 1,300 కోట్లు బకాయిలు, పేమెంట్ ఇవ్వకుండా మనం ఇవ్వమని చెప్పి ఏకంగా పేమెంట్ కూడా ఇవ్వని పరిస్థితులు, కేవలం 3.5 లక్షల ఇల్లు మాత్రమే కట్టిన పరిస్థితి. అర్బన్ హౌసింగ్లో ఎన్ని కట్టారు అని చెప్పి చూస్తే అర్బన్ హౌసింగ్లో మరీ దారుణం. అర్బన్ హౌసింగ్లో 7 లక్షల ఇల్లు కట్టాలనుకున్నారట, కట్టాలనుకున్నారు కానీ కట్టింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 3 లక్షల ఇల్లకు మాత్రమే స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసిన వాళ్ళు స్టార్ట్ చేసి అవన్నీ కూడా సగంలో ఆపేసినారు. దానికి సంబంధించిన బకాయిలు ఇంకా 3,000 కోట్ల రూపాయలు. అంటే అక్షరాల ప్రభుత్వం అన్నది పేదలకు ఇల్లు కట్టించాల్సిన తపన తాపత్రయం ఉన్న పరిస్థితులు కన్నా ఉంటే ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు. అటువంటి పరిస్థితి నుంచి టుడే వీఆర్ స్టార్టింగ్ సంథింగ్ వాట్ ఇస్ నెవర్ బీన్ కన్సీవ్డ్ బిఫోర్. దాదాపుగా 30 లక్షలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం, మరో 15 లక్షల ఇల్లు రేపు నెల రెడీగా స్టార్ట్ చేయడానికి రెడీగా కూడా అన్ని పర్మిషన్లు తీసుకొని రెడీగా ఉన్నాయి. కేవలం ఇంకా స్టార్ట్ చేయడమే ఆలస్యం. ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే 15 లక్షల ఇల్లు తర్వాత నెలలోనే మొదలుపెట్టే కార్యక్రమానికి ఈరోజు మనం రెడీగా ఉన్నాం. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఫంక్షనింగ్ గతానికి ఇప్పటికీ ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉందన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ.